ఎవరికి సైట్ కొడుతున్నావు? నేను నీకన్నా 2 సంవత్సరాలు సీనియర్, థర్డ్ ఇయర్ తెలుసా? అలారా దారికి, థర్డ్ ఇయర్? నువ్వు కాలేజీలోనే థర్డ్ ఇయర్, నేను 8th లో థర్డ్ ఇయర్, 10th లో థర్డ్ ఇయర్, +2లో థర్డ్ ఇయర్, వాటి తర్వాతే ఇక్కడ 1st ఇయర్. ఇక్కడ నుంచి వాళ్ళని తనవేయకుండా నేను వెళ్ళను. ఇప్పుడు చెప్పు సీనియర్, యూ సీనియరా ఐ సీనియరా? సారీ అన్నయ్యా. అన్నయ్యా అంటే రాజారాణి సినిమాలో హీరోయిన్ అంటుందే హీరోతో, రండి బ్రదర్, పోండి బ్రదర్, కాఫీ తాగండి బ్రదర్ అంటుందే, ఆ టైప్ ఆఫ్ అన్నయ్య కదా. నువ్వేం చెప్పక్కర్లేదు, నాకు అర్థమైంది. ఏ విషయమైనా మా నాన్నగారితో వచ్చి మాట్లాడండి, నాకు ఇప్పుడు ఏం కుదరదు, నాకు చదువే ముఖ్యం. నువ్వు చదివి బాగుపడినట్టే. చాలా మంచి శకునం, ఇదే మూడ్లో లేట్ చేయకుండా క్లాస్కి వెళ్ళిపోవాలి. మర్చిపోయాను క్లాస్ టైప్ కదా. బాస్ ఇక్కడ కూర్చోండి. బాస్ ఇక్కడ ఏదైనా రికార్డింగ్ డ్యాన్స్ జరగబోతుందా? ముందు కూర్చుని ఆ అని చూడడానికి ఎవరు మూసుకోరా డిప్ప మొహంవాడ. వస్తున్నాడు చూడు చదువుల బిడ్డ. నీకెలా తెలుసు? కళ్ళ చూడ పెట్టుకున్నాడు కదా. బాస్ ఇక్కడ కూర్చోండి. ఎవర్రా వీళ్ళు, వీళ్ళని చూస్తుంటే చదువుకునే వాళ్ళ లేరే. బస్ స్టాండ్ లో బఠానీ నమ్ముకునే వాళ్ళ ఉన్నారే. నమస్తే బాస్. హాయ్. చిదంబరమా? లేదు, అరుణాచలం. నేను అడిగింది విభూతి గురించి. నేను పేరు చెప్పా. ఏమైనా అడిగితే డైరెక్ట్ బాస్. ప్రశ్నలు ఏమైనా నా వైపు వస్తే కనుక మీ ఇద్దరు మేనేజ్ చేస్తారు కదా. సరిపోయింది. ఏ మీరు చెప్పరా? చెప్పకూడదు. అదే ఏ తెలియదు బాస్. తెలియదా? తెలీదా నీకు? అంత దీర్ఘం వద్దు, తెలియదు నాకు అంతే. ఈ డౌరక్షన్కి ఏం తక్కువ లేదు. మరి ఆ కళ్ళద్దాలు ఎందుకు? కళ్ళద్దాలు పెట్టుకున్న ప్రతి ఒడు తెలివైనడా. ఇప్పుడు అద్దాలు పెట్టుకుని ప్రొఫెసర్ క్లాస్కి వచ్చాడు అనుకో, అప్పుడు ఏంటి అర్థం? ఆయన తెలివైనడు అయిపోతాడా? అంతేకా. రే రోజు పొద్దునే 2 వెల్లుల్లి ముక్కలు తిను. గ్యాస్ కి మంచిదా? కాదు, క్లాస్ కి మంచిది. నువ్వెందుకురా ముక్కు మూసుకుంటున్నావు? నీ గ్యాస్ కి క్లాస్ అంతా పోయేలా ఉన్నావు. లేచి ముందు బయట పారా. బాస్ బాస్ ఇడు మనల్ని చంపేసేలా ఉన్నాడు బాస్. గుడ్ మార్నింగ్ సార్. కూర్చోండి కూర్చోండి. మీరు ముగ్గురు లేవండి. ఇందుకే ముందు కూర్చోద్దని చెప్పింది. పాఠం మొదలెట్టకుండానే ప్రశ్నలు అడిగేస్తున్నా చూసారా? వెనక్కి కూర్చున్న మీ ముగ్గురు కూడా లేవండి. బాస్ మనల్ని ఎందుకు పిలుస్తున్నాడంట? పేరు ఊరు అడుగుతారేమో. అదైతే ఈజీయే కదా. సార్ మై నేమ్ ఈజ్ సోనా మీనా ఆనా అరుణాచలం. అలా చెప్పు. మీరు ముగ్గురు ముందుకు రండి, మీరు ముగ్గురు వెనక వెళ్ళండి. బాస్ మనల్ని ఎందుకు ముందు రమ్మంటున్నాడు? ఏంటి చాలా హార్డ్ గా మాట్లాడుతున్నాడు. రికార్డింగ్ డ్యాన్స్ అనుకుంటా. వెళ్ళి కూర్చో, ముందో గ్యాస్ సిలిండర్ ఉంది. మిస్టర్ ప్రొఫెసర్ సార్, రేపు కూడా వెనక్కి కూర్చుంటే ఇలాగే ముందుకు రప్పించి కూర్చో పెడతారా సార్? 3 సంవత్సరాలు అయిపోయే వరకు మీరు మొదటి బెంచ్లోనే కూర్చోండి. 3 సంవత్సరాలు? స్టూడెంట్స్ ఇప్పుడు నేను స్టేట్మెంట్ రాస్తాను, మీరు అందరూ కూడా రాసుకోండి, డెఫినేషన్ తర్వాత చెప్తాను. ఇప్పుడు క్లాస్ తీసుకుంటాడు, తర్వాత ఇంకోళ్ళ ప్రాణం తీస్తాడు అన్నమాట.